ఈరోజు మీకు డివైస్ ఆన్లైన్లో ఉందో లేదో మీకు ఎలా చూడాలో చూపిస్తాను. మీ అంతలో మీరే డివైస్ ఆన్లైన్ ఉందో ఆఫ్లైన్ ఉందో చూసుకోవచ్చు. హిక్విజన్ డివిఆర్స్కి నేను ఇప్పుడు అది చెప్పబోతున్నాను. హిక్విజన్ ఆర్ హైక్విజన్ డివిఆర్స్కి ఇప్పుడు మీరు మెయిన్ మెనూకి వెళ్ళితే మీ ప్యాటర్న్లోకి అడుగుతుంది. యాజ్ యూజువల్ నా ప్యాటర్న్లోకి వచ్చేసి వెళ్ళు, దాని తర్వాత కాన్ఫిగరేషన్స్, దాని తర్వాత మీకు నెట్వర్క్ అని సెకండ్ ఆప్షన్ ఉంటుంది. నెట్వర్క్ నెట్వర్క్లోకి వెళ్ళిన దాని మీదకి వెళ్ళి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఐపీ అనేది ఉంటుంది. ఐపీ అనేది ఉన్న తర్వాత ప్లాట్ఫామ్ యాక్సెస్ ఉంటుంది. ప్లాట్ఫామ్ యాక్సెస్ ఉన్న తర్వాత ఇప్పుడు మీకు ఇది లేటెస్ట్గా అప్డేట్ అయ్యింది, DEVINDHIK connect.com. ఇది లేటెస్ట్గా అప్డేట్ అయ్యింది లాస్ట్ వన్ వీక్లో. ఇప్పుడు నాది ఆన్లైన్లో ఉంది డివైస్. జస్ట్ నా ఇంటర్నెట్ అన్ప్లగ్ చేసి మీకు జస్ట్ చూపిస్తాను మీకు, ఎందుకంటే రిఫరెన్స్ కోసం. నేను ఇప్పుడు నా ఇంటర్నెట్ అనేది అన్ప్లగ్ చేస్తున్నాను. ఇక్కడ నా ఇంటర్నెట్ అన్ప్లగ్ చేశాను నా ఇంటర్నెట్. ఇప్పుడు యాజ్ యూజువల్గా మీరు ఇక్కడికి వస్తే సిస్టమ్ రిఫ్రెష్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, అంటే 1-2 మినిట్స్ పట్టచ్చు. ఒకసారి మనకి రిఫ్రెష్ అయిందంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ కూడా మీకు ఇంటర్నెట్ గ్రాఫ్ అనేది ఉంటుంది. అందరు అనుకుంటారు మాకు ఇంటర్నెట్ రావట్లేదు అని అనుకుంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇది జస్ట్ రిఫరెన్స్ కోసం మనకి ఇంటర్నెట్ వస్తుందా లేదా అని. ఇక్కడ నేమ్ చూడండి, ఫెయిల్డ్ లింక్ స్టేటస్. ఇది జస్ట్ రిఫరెన్స్ కోసం. ఈ ఆప్షన్ అనేది సిస్టమ్ మెయింటెనెన్స్లో ఉంటుంది, మెయింటెనెన్స్లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి కాన్ఫిగరేషన్స్, నెట్వర్క్, ఆఫ్లైన్. చూసారా, ఇప్పుడు నేను ఆఫ్లైన్ అయింది. మళ్ళీ అట్ ద సేమ్ టైం నేను ఆ కేబుల్ని ప్లగ్గింగ్ చేస్తాను. ప్లగ్గింగ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డివైస్ ఆన్లైన్లోకి వస్తుంది. డివైస్ ఆన్లైన్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, గ్రాఫ్ ఇందాక చూపించాను కదా, అది నిల్ చూపించింది జస్ట్ రిఫరెన్స్ కోసం. ఇప్పుడు మీ గ్రాఫ్ అనేది సక్సీడెడ్ గ్రాఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మీ ఇంటర్నెట్ అనేది అప్లోడ్ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఇది జనరల్గా అందరికీ యూసేజ్ రాదు, కాకపోతే ఏంటంటే ఇంటర్నెట్ లేదనుకునే మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నాకు ఇంటర్నెట్ వస్తుంది కానీ ఇక్కడ రావట్లేదంటే డివైస్కి వస్తుందా, అంటే మనం డివిఆర్ పెట్టాం కదా, ఆ డివిఆర్కి వస్తుందా లేదా ఆర్ ఎన్విఆర్కి వస్తుందా లేదా చూసుకున్నారంటే మీకు ఇట్లా గ్రాఫ్ అనేది వస్తుంది, ఇట్లా సక్సీడెడ్ అని వస్తుంది. అప్పుడు మీకు ఇంటర్నెట్ కంపల్సరీగా వర్క్ అయినట్టు. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళినట్టయితే కాన్ఫిగరేషన్స్, మళ్ళీ రీబ్యాక్, నెట్వర్క్, సెట్టింగ్స్, ప్లాట్ఫామ్ యాక్సెస్. చూసారా, ఆన్లైన్. ఈ విధంగా మీరు మీ డివైస్ ఆన్లైన్లో ఉందో లేదో చూసుకోవచ్చు. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అప్డేట్స్ కోసం కామెంట్ ఇవ్వండి.